రామచరణ్ గారికి ఉపాసన గారికి మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది, ఉపాసన గారు జన్మనిచ్చారు కాబట్టి, ఆడపిల్ల పుట్టింది కూడా. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి అంటాం కాబట్టి మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని. ఇప్పుడు కూడా ఆమె ఎంతోమందికి మంచి చేసి ప్రతి వాళ్ళకి కూడా సాయం చేయడంలో ముందున్న ఉపాసన గారికి, ఆయన పది రెట్లు రామచరణ్ గారు ఆమె 100 రూపాయలు చేస్తారంటే 200 రూపాయలు చేద్దామని చెప్పే రామచరణ్ గారికి, వాళ్ళిద్దరికీ మా తరఫున మా కుటుంబం తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది, మంచిగా జరగాలని ఆ దేవుని ప్రార్థిద్దాం, దేవుని కోరుకుందాం. ప్రత్యేకంగా ఇప్పుడు నేను పెట్టింది పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో జరిగిన ఇష్యూ. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా ఆయన వర్షన్ ఆయన అక్కడ చెప్తున్నారు. ఆయన వర్షం చెప్తున్నప్పుడు ఆయన జనసేన అధ్యక్షుడిగా అక్కడ ఏం చెప్పాలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అది అక్కడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్న ఆవిగా లోకల్గా ఇచ్చిన లిస్టు ప్రకారం కంపల్సరీ ఒక అధ్యక్షుడు మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది, మాట్లాడతారు. అది దాంట్లో రెక్టిఫై చేసుకోవాల్సిందా లేకపోతే ఏమైనా ఉంటే తప్పు ఉంటే తెలిసి సర్ చేసుకోవాల్సిందా అధ్యక్షుడు చూసుకుంటారు. వైసీపీ తరఫు నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, కౌంటర్ ఇచ్చారు, ఓకే సరిపోయింది. అయితే కౌంటర్లో ఆయన ఒక మాట అన్నాడు, ఏమంటారంటే నేను తలుచుకుంటే నేను ఒక జెండా కూడా కట్టినవును కాకినాడలో అడుగు పెట్టినవును సార్, కాకినాడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందని అనుకుంటున్నాం. మీ అహంకారానికి ఇప్పుడు ఇన్ని మాట్లాడారు, మీరు అన్నింటిలో సమాధానం చెప్పారు బాగుంది, కానీ మీరు ఎప్పుడైతే మీరు అడుగు పెట్టినవునంటే మీ అహంకారానికి అది కనబడుతుంది, మీ అహంకారం దాంట్లోనే కనబడుతుంది. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా మీరు అన్నారు దమ్ముంటే నా మీద నించుని గెలమని, అది పవన్ కళ్యాణ్ గారు నించుంటారా ఇంకొకరు నించుంటారా ఇంకోటి నించుంటారా అనేది ఎక్సెట్రా విషయాలు. మనం తలుచుకుంటే బ్యానర్ కట్టినవును తలుచుకుంటే అడుగు పెట్టినవును అనేది ఇది కరెక్ట్ కాదు, ఇది పూర్తిగా అందరూ ఖండించవలసిన విషయమే. ఎందుకంటే కాకినాడ అయినా విశాఖపట్నం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి, అదొక్కటి మనం తెలుసుకోగలగాలి. దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ ఫాదర్ నుంచి మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా ఉన్నాం, మీరు ఎగ్జిబ్యూటర్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు మాకు తెలుసు. కానీ ఈ విధంగా మీరు పొలిటికల్గా మీరు ఎదుర్కోండి, పొలిటికల్గా మాట్లాడండి. నేను మీ మాట్లాడిన పొలిటికల్ దానికోసం నేనేం దాంట్లో కామెంట్ చేయట్లే, ఎందుకంటే ఆయన చేసిన పవన్ కళ్యాణ్ గారి కామెంట్కి మీరు వైసీపీ తరఫున మీరు కామెంట్ ఇచ్చారు. ఇది పార్టీకి ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష కాబట్టి కమిటీ ఇస్తారు, ఇది దీనికోసం నేను అనట్లే. అంటే మీరు ఎంత అహంకారంతో మాట్లాడారు అంటే మీరు అక్కడ కాకినాడలో అడుగు పెట్టడం అనేది రాంగ్. దాన్ని ఒక్కదానే తప్పుపడుతున్నాను. మీరు పార్టీలకు అతీత పార్టీలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడారు, ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పారు, మీరు కౌంటర్ కోసం మీరు ఇచ్చారు, దమ్ముంటే మీరు నిల్చోడమన్నారు ఓడిస్తానన్నారు, ఓకే అవన్నీ కూడా పార్టీ జనసేన పార్టీ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ జనసేన పార్టీ లోకల్ నాయకులు చూసుకుంటారు, నాకు సంబంధం. కానీ ఈ ఇలాంటి విషయాలు మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనం అడుగు పెట్టడం అలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు కూడా తెలుసు నాకు, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయన రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళమి, ఓకే. కనుక దాన్ని మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడితే మన నష్టం తప్ప లాభం ఉండదని మాత్రం అర్థం చేసుకోమని అడుగుతున్నాం, చేస్తాం.